హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టెర్నర్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక ఇన్స్టెంట్ ఏ డ్రాప్ లైక్ పేమెంట్ అయితే వన్ వీక్లో అయితే వస్తుంది ఫైవ్ ఫైవ్ డాలర్స్ ప్రతి ఒక్కరికి గ్యారంటీ ఫైవ్ ఫైవ్ డాలర్స్ అండ్ ఫస్ట్ కంప్ ఫస్ట్ సార్ సో వీడియో మాత్రం టెల్ ఎండ్ వరకు చూడండి అండ్ ప్రతి ఒక్కరు టాస్క్ కంప్లీట్ చేయండి అండ్ ఈ వీడియోలో చూద్దాం ఎలా చేయాలి ఏం చేయాలి ప్రొసీజర్ అండ్ దీనికి ఇంకోటి లింక్ ఏ డ్రాప్ అవుతుంది దీనికి సంబంధించిన డ్రాప్కి లింక్ అయితే ఉంది సో అది కూడా చేద్దాం ఎలా చేయాలనే ప్రొసీజర్ అయితే చెప్తాను లింక్ ఏ డ్రాప్ అయితే సో టే వీడియో మాత్రం టైల్ ఎండ్ వరకు చూడండి అండ్ మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇక్కడ ఎయిర్ డ్రాప్స్ అండ్ లూట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ బయనజీకి సంబంధించిన వాలెంటైన్స్ వీక్ ఎయిర్ డ్రాప్ అయితే నడుస్తుంది ఫస్ట్ థౌసండ్ యూఎస్ ఎవరైతే టాస్క్ కంప్లీట్ చేస్తారు మిస్సింగ్ లెటర్స్ ఫైన్ చేస్తారో ఫార్టీన్ థౌ సారీ కే బియూఎస్డీ అయితే ఒక్కరికి టూ ఫిఫ్టీ ప్లస్ యూఎస్ డేట్ వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ డ్రాప్ ఎలా కంప్లీట్ చేయాలో ఇక్కడ ప్రొసీజర్ ఇచ్చాను వెళ్ళండి అండ్ మిస్సింగ్ లెటర్స్ ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది జాయిన్ అయిపోండి టెలిగ్రామ్లో లెస్ గేడ్ ఉండవర్ లూట్ సో ఈ రోజు వీడియోలో మాత్రం కైబర్ స్వాప్ అండ్ ఎక్స్టాక్ సౌల్ది ఒక ఈవెంట్ అయితే నడుస్తుంది దీంట్లో టెన్ థౌసండ్ కేఎన్సీ టోకెన్స్ ప్లస్ ఎక్స్ ఎక్స్క్రేడ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఎక్స్ ఎక్స్క్రేడ్ టోకెన్స్ అయితే వస్తాయి ప్లస్ ఒక సౌల్ అండ్ ఎఫ్టీ బ్యాచ్ కూడా వస్తుంది సౌల్ బౌండ్ బ్యాడ్జ్ ఇది ఎస్బీటి బ్యాచ్ సో ఇది ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏం చేయాలి అనేది ప్రొసీజర్ చెప్తాను అండ్ ఇక్కడ కేఎన్సీ అయితే ఆల్రెడీ లిస్టెడ్ సో కేఎన్సీ అయితే ఆల్రెడీ లిస్టెడ్ జీరో పాయింట్ నైన్ డాలర్ అయితే ఉంది అండ్ మనకి ఫైవ్ కేఎన్సీ గ్యారెంటర్ రివార్డ్ అయితే వస్తుంది దీంట్లో ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేస్తే అండ్ ప్లస్ ఇంకొక ఏ డ్రాప్ ఉంది దాని నుంచి టోటల్గా మనకి ఫిఫ్టీన్ కేఎన్సీ టోకెన్స్ అయితే వస్తాయి అప్రాక్సిమేట్లీ థర్టీన్ ఫార్టీన్ డాలర్స్ అయితే వస్తాయి మనకి సో ఎలా చేయాలి అనే ప్రొసీజర్ చూద్దాం అండ్ ఫస్ట్ మీకు ఇక్కడ ఒక ఫామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఓపెన్ చేయండి ఫుల్ ఫుల్లీ ప్రొసీజర్ దీంట్లో ఉంటుంది ఒక గ్లీమ్ ఫామ్లోనే టోటల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటుంది సో గ్లీమ్ ఫామ్ ఓపెన్ చేయండి మీరు లాగిన్ అయిపోండి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ట్విట్టర్లో ఫాలో అయిపోవాలి కబర్స్ ఫ్యామ్ ఎక్స్ట్రాగ్గ్ని అండ్ చేయాలి ట్వీట్ చేయాలి అండ్ డిస్కౌంట్లో జాయిన్ అవ్వాలి ఇవి సింపుల్ టాస్క్లు జస్ట్ ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసి ఫాలో అయితే ఫాలో అయ్యని వస్తుంది సో ఫాలో చేసేయండి సో ఇక్కడ ఇదైతే సోషల్ మీడియా కంప్లీట్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ అడ్రస్ అడుగుతుంది వాలెట్ అడ్రస్ మెటామాస్క్ లేదా వేరే వ్యాలెట్ నుంచి ఇవ్వచ్చు సో మెటా మాస్క్ ఎస్ట్ మెటామాస్క్ నుంచి అయితే ఇచ్చేయండి మెటామాస్క్ నుంచి నా అడ్రస్ అది ఇక్కడ ఇస్తున్నాను సో అడ్రస్ పేస్ట్ చేసేసి కంటిన్యూ కొట్టండి మెయిన్ ఇది అండ్ నెక్స్ట్ ఒక టెన్ ఎక్స్క్రీట్ టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు సో రిసీవ్మెంట్ యాప్ చేయండి రిసీవ్మెంట్ యాప్ చేయగానే కొన్ని టాస్క్లు అయితే ఉన్నవి టాస్క్లు అయితే మనం కంప్లీట్ చేయాలి ఇక్కడ వ్యాడ్ కనెక్ట్ చేయాలి ఇక్కడ వ్యాలట్ కనెక్ట్ చేశాక క్లెయిమ్ అని వస్తుంది అండ్ మీ మెటామాస్క్లో ఏదైతే ఉందో మెటామాస్క్లో ఆర్బిట్రామ్ నెట్వర్క్కి షిఫ్ట్ అయిపోండి ఆటోమేటిక్లీ యాడ్ చేసుకోకుండా యాడ్ చేసుకోమని చూపిస్తుంది అండ్ యాడ్ చేసుకొని వ్యాలెట్ కనెక్ట్ చేసుకొని ఈ ఏదైతే సోల్ బంటి ఉందో ఇది క్లెయిమ్ చేసుకోండి జస్ట్ క్లెయిమ్ అయితే అయిపోతుంది సింపుల్గానే అండ్ ఇక్కడ ఇదైతే ఇట్ అండ్ కొంచెం ఈ ఫీస్ పాయింట్ లెవెన్ డాలెస్ ఈ ఫీస్ ఇది ఆర్బిటమ్ ఈ అయితే పెద్ద ఫీ ఏం పట్టదు బైనాన్స్ నుంచి విడ్రా తీసుకోవచ్చు వితౌట్ ఫీ బైనాస్ నుంచి విడ్రా తీసుకోవచ్చు సో బయాల నుంచి తీసుకోండి ఇది క్లెయిమ్ చేసుకోండి వన్స్ ఇది క్లెయిమ్ చేశాక మీ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువ యూజర్స్ అయితే క్లెయిమ్ చేశారు ఇది ఏంటంటే ఇది ఉంటే మనకి ఎక్స్క్రీట్ టోకెన్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి ఎక్స్క్రిడ్ పూల్ వస్తుంది కేఎన్సీ కాదు ఇంకా కేఎన్సీ పూల్ కూడా వస్తుంది ఇది ఉంటే సో ప్లస్ ఇది ఒక టాస్క్ కంప్లీట్ చేయండి ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనకైతే గ్లీమ్లోకి చేయండి మన గ్లీమ్లో ఇది ఇక్కడ మీరు వన్స్ మీరు క్లీమ్ చేసుకున్నాక దీన్ని కన్ఫర్మ్ చేసేయండి నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది బ్రిడ్జ్ చేయాలంటే ఫైవ్ కేఎన్సీ అయితే వస్తుంది మనకి బ్రిడ్జ్ చేస్తే సో ఈ బ్రిడ్జ్ ఎలా చేయాలి సో బ్రిడ్జ్ చేస్తే ఫైవ్ కేఎన్సీ ప్లస్ హండ్రెడ్ డాలర్స్ అనేది కైబర్ స్వాప్లో మనకి మనం మినిమమ్ అనేది స్వాపింగ్ చేస్తే హండ్రెడ్ డాలర్స్ ఇది మీ దగ్గర అమౌంట్ ఉంటే చేయండి లేదంటే లేదు జస్ట్ స్వాప్ చేయడమే మన అమౌంట్ అక్కడ షేక్ చేయడం లాస్ అయితే ఏముండదు స్వాప్ చేయడం అంటే అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసినట్టుగాను సో చేస్తే ఇక్కడ మనకి ఫైవ్ ఇక్కడ ఫైవ్ కేఎన్సీ టోకెన్స్ వస్తుంది సో ఫస్ట్ అయితే ఇది ఇది లెస్ ఇన్వెస్ట్మెంట్ ఇది హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్ వస్తుంది మీ దగ్గర ఫండ్స్ ఉండే చేయండి లేదంటే లేదు ఇక్కడ ఇదైతే చేయవచ్చు మనం సింపుల్ ఎంతో కొంత అమౌంట్ అయితే చేయాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఈ కైబర్ స్వాప్ దికి సంబంధించిన లింక్ అది తీసుకుంటాను అండ్ ఇది రిజెక్ట్ చేయండి మళ్ళీ చేసుకోవచ్చు ఇక్కడ ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి లింక్ ఓపెన్ చేసిన తర్వాత కైబర్ షాప్ అయితే ఓపెన్ అవుతుంది కైబర్ ఓపెన్ కింద కనెక్ట్ వాలెట్ అని చూపిస్తుంది సో వాలెట్ కనెక్ట్ చేయండి అండర్ స్టూడ్ కొట్టేసి కనెక్ట్ వాలెట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి మెటామాస్క్ వాలెట్కి అయితే ఇది డైరెక్ట్లీ కనెక్ట్ చేయండి ఆటోమేటిక్లీ ఆర్బిటమ్ ఇందాకనే యాడ్ అయిపోయింది స్విచ్ అయిపోతుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఫస్ట్ మనకి వితౌట్ ఫీల్ తక్కువ ఫీ తోటి ఎలా స్వాప్ చేయాలో ప్రొసీజర్ చెప్తాను ఇక్కడ ఇథీరియం ఉంది కదా ఇథేరియం ప్లేస్లో పాలిగాని పెట్టండి పాలిగన్ పెడితే ఇక్కడ పాలిగన్ నెట్వర్క్కి షిఫ్ట్ చేయమంటుంది షిఫ్ట్ చేసేయండి సో పాలిగన్ కింద వచ్చేసి ఆర్బిటమ్ ఏ నెట్వర్క్ నుంచి అయినా పర్లేదు బిఎస్సి ఇద్రేఎం లేదా పాలిగన్ ఎఫ్టిఎక్స్ ఏదైనా సారీ ఎఫ్టీఎం అయినా ఏదైనా చేసుకొని మీరు ఆర్బిటెంకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అంతే ఆర్బిటెంకి అనేది మనం బ్రిడ్జ్ చేయాలి సో బ్రిడ్జ్ చేస్తే మనం టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఎంతో కొంత అమౌంట్ ఎంతైనా చేసుకోవచ్చు వన్ థింగ్ ఏంటంటే మీ దగ్గర పాలిగన్ ఉంటే మ్యాటిక్ ఉంటే మ్యాటిక్ని యాప్ ద్వారా యాప్ అనే వాళ్ళ అఫీషియల్ లెక్స్ ఉంటుంది కదా క్విక్స్యాప్ ఎక్స్చేంజ్ ద్వారా యూజ్ చేసుకొని వన్ యూవర్స్డిటీ అనేది ట్రాన్స్ఫర్ చేసేయండి పాలిగాన్ యూవర్సిడిటీకి మ్యాటిక్ని పాలిగాన్ యూవర్సిడిటీకి యూఎస్డీసీకి చేసేయండి చేసిన తర్వాత ఆ ఏదైతే యూఎస్డీసీ ఉంటుందో ఆ యూఎస్డీసీని మీరు పాలిగాన్ సారీ ఆర్బిటమ్కి అయితే స్వాప్ చేయండి యూఎస్డీసీని సో స్వాప్ చేస్తే అయిపోతుంది ఇక్కడ నేను ఆర్బిటమ్ సెలెక్ట్ చేసుకుంటాను నా దగ్గర ఆల్రెడీ యూఎస్డీసీ అయితే ఉన్నది ఇక్కడ నిందగా చేసి పెట్టుకోవడానికి ఫిక్స్ యాప్ నుంచి సిక్స్ యూఎస్డిటీ ఉంది నేను ఎక్కువ కూడా ఎంతో కొంత కేఎన్సీ ఫైవ్ కేఎన్సీ లైక్ ఎట్లయినా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ సిక్స్ ఫైవ్ యూఎస్డిటీ అయితే పాలగ్యాన్ యూఎస్డిటీ సో ఇక్కడ పార్టిసిపెంట్స్ అనేది పెరగడం వల్ల ఇక్కడ యూఎస్డిసి లిమిట్ అయితే పెంచాడు సో ట్వెల్వ్ యూఎస్డిటీ ట్వెల్వ్ యూఎస్డిటీ అనేది మీరు బాగానే నుంచి లేదా నుంచి తీసుకోవచ్చు బయనర్ నుంచి మ్యాడిక్ తీసుకొని మ్యాటిక్ నుంచి పాలిగ్యాన్ ఫిక్స్ షాప్ ద్వారా స్వాప్ చేసుకొని అక్కడ యుఎస్డిసిని పాలుగా నెట్వర్క్ నుంచి ఆర్బిటెమ్కి అయితే స్వాప్ చేయండి స్వాప్ చేస్తే మనకి గ్యారంటెడ్గా ఫైవ్ కేఎన్సీ ఎక్కువకు రావచ్చు ఎందుకంటే లిమిటెడ్ పార్టిసిపెంట్స్ కదా సో పార్టిసిపెంట్స్ అనేది తక్కువ ఉంటే ఎక్కువ కేఎన్సీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది పేమెంట్ వచ్చేసి ఫిబ్రవరి సెవెంటీన్ ఏమో వస్తుంది నెక్స్ట్ వీక్లో పేమెంట్ అయితే వస్తుంది సో ఇది చేసేయండి ఇక్కడ అప్రూవ్ కొట్టేస్తాను నేను అప్రూవ్ యూఎస్డిసి అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ వెళ్తుంది వ్యాలెట్కి వ్యాలెట్ కన్ఫర్మ్ చేసేయండి లైక్ ఇది చేయొచ్చు ఇది ఇది కంప్లీట్ చేయండి ఇది కంప్లీట్ చేసిన దగ్గర మీ దగ్గర ఎక్కువ ఫండ్స్ అనేది ఉంటే ఎట్ ఏ టైం ఇక్కడ హండ్రెడ్ యూఎస్డిసి అనేది మనం ఈ ఏదైతే స్వాపింగ్ చేసాం అనుకోండి ఇక్కడ బ్రిడ్జ్ చేస్తే టోటల్గా మనకి టెన్ కేఎన్సీ టోకెన్స్ వస్తాయి అండ్ మన దగ్గర హండ్రెడ్ డాలర్స్ ఉంటాయి కదా అవి అట్లనే ఉంటుంది ఎందుకంటే స్వాపింగే మారుతున్నాం ఆర్బిట్ అంది మళ్ళీ రిటర్న్ అయితే మనం తీసుకోవచ్చు సో విధంగా చేయండి టెన్ కేఎన్సీ టోకెన్స్ అయితే సక్సెస్ఫుల్గా వస్తాయి ప్లస్ ఇది ఒక ఏ డ్రాప్ అండ్ మనం ఇది వన్స్ ఇది కంప్లీట్ చేసిన దాకా గ్లీమ్ ఫామ్లో ఫిల్ చేసిన అడ్రస్ ఉంటుంది కదా ఆ అడ్రస్ చేస్తాం సో అడ్రస్ చేసేసాం ఇక్కడ నేను ఫస్ట్ దానికైతే ఎలిజిబిలిటీ అయితే అయిపోయాను ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేశాను ఇక్కడ ఇది అయిపోయింది సో ఇది టాస్క్ అయిపోయింది అండ్ దగ్గర హండ్రెడ్ డాలర్స్ ఉంటే అది నేను చేసేసాను ఇది కూడా చేసేయండి నెక్స్ట్ ఇక్కడ రెఫర్ చేసుకునే టాప్ త్రీ రెఫర్స్కి మిగతా వాళ్ళకి లేదు జస్ట్ ఇక్కడ చేసినందుకు హండ్రెడ్ కేఎన్సీ టెన్ థౌసండ్ కేఎన్సీ పూల్ నుంచి అంటే టెన్ థౌసండ్ డాలర్స్ ఇంకోటి ఎక్స్క్రూట్ టోకెన్స్ అయితే వచ్చే వస్తాయి మనకి సో డెఫినెట్లీ ఎక్స్క్ర్యూట్ వస్తుంది అండ్ కేఎన్సీ వస్తుంది జస్ట్ స్వాపింగ్ చేస్తే సరిపోతుంది స్వాపింగ్ చేయండి ఇక్కడ నిఫ్టీ కూడా క్లెయిమ్ చేసుకోండి అయిపోతుంది దీనికి ఒక ఇంటర్ లింక్ ఏ డ్రాప్ అవుతుంది అది పేరా ఎక్స్చేంజ్ ఇది డెక్స్ దీంట్లో ఇది బేటా వాషన్లో ఉన్నది ఇప్పుడు వీళ్ళైతే ఒక ఫైనల్ రౌండ్ ఆఫ్ ఏ డ్రాప్ తీసుకొచ్చారు అంటే ఆల్రెడీ సెలెక్టెడ్ యూజర్స్కి రేపటి నుంచి ఏదైతే నైన్త్ ఆఫ్ నవంబర్ సారీ ఫిఫ్త్ ఫిబ్రవరి ఉందో నైన్త్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి మాత్రం ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఏ డ్రాప్ అయితే జస్ట్ దీంట్లో మనం ఇందాక ఆర్బిటమ్ స్వాప్ చేశాం కదా ఆ ఆర్బిటమ్ని ఆ యూఎస్డిసిని మీరు కనుక లా వదిలే ఇట్లా ఎంతో కొంత అమౌంట్ లాంగ్ టర్మ్లో స్టేక్ చేసి పెట్టేద్దాం అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు సో దీంట్లో పబ్లిక్ పూల్స్ అయితే నైన్త్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి ఓపెన్ అవుతుంది దీంట్లో రిఫర్ కమిషన్ కూడా ఉంది ట్వంటీ పర్సెంట్ వరకు రిఫర్ కమిషన్ కూడా ఉంది అండ్ నైన్త్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి అయితే ఈ పూల్స్ అయితే ఓపెన్ అవుతాయి సో నైన్త్ ఆఫ్ ఫిబ్రవరికి పబ్లిక్ ఓపెన్ అవుతుంది ఆల్రెడీ రిజిస్ట్రెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్లీ చేసుకోవచ్చు సో వాళ్ళు డైరెక్ట్లీ అయితే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మెయిల్ వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు ఎవరైతే పబ్లిక్ డైరెక్ట్లీ చేద్దాం అనుకుంటే మీ ఎంతో కొంత ఫండ్స్ అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేసి కొన్ని మంత్స్ ఆఫ్ అట్లానే ఉంచేసి వదిలేద్దాం అనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి ఎందుకంటే ఇది న్యూ గ్రోయింగ్ ఎక్స్చేంజ్ ఇది కొత్త ఎక్స్చేంజ్ చాలా హైపోయి ఉంది టోకెన్ ప్రైస్ ఆల్రెడీ ఫైవ్ డాలర్స్ ఏం ఉంది వేలా ప్రైస్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ప్రైజ్ అయితే ఆల్రెడీ లిస్టెడ్ అయిపోయింది టోకెన్ అయితే సో వేలా ప్రైజ్ కూడా ఒకసారి చూద్దాం సో దీని ప్రైజ్ అయితే ఫైవ్ డాలర్స్ ఉంది వేలా టోకెన్ ఉంది ఇప్పుడు వేలా డిఎస్పీ ఎక్స్చేంజ్ వాళ్ళది సో ఇక్కడ మీరు వేళ ఎక్స్ ఇప్పుడు ఏదైతే ఆర్బిటంలో మనం స్వాప్ చేసాం అక్కడికి ఏదైతే కైబర్ స్వాప్ డ్రాప్కి ఎలిజిబుల్ట్ అయిపోతాం ఏ డ్రాప్ ఎలిజిబుల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అయిపోతాం ఏడ్రాప్ ఎలిజిబుల్ అయిన తర్వాత దాని నుంచి ఎంతో కొంత వదిచేసి మీరు లాంగ్ టర్మ్లో స్టేక్ చేసి వదిలేద్దాం అనుకుంటే దీనిలో స్టేక్ చేయవచ్చు స్టేక్ ఎలా చేయాలో చెప్తాను సో స్టేకింగ్ ప్రొసీజర్ అయితే టెలిగ్రామ్లో చెప్తాను టెలిగ్రామ్లో జాన్ అవ్వండి బిగాస్ ఇక్కడ అయితే పబ్లిక్లీ చెప్పడానికి టైం పడుతుంది సో పబ్లిక్లో మాత్రం చెప్పేస్తాను పబ్లిక్లో చేయాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి సో డెఫినెట్లీ పబ్లిక్లో ఎలా చేయాలో ప్రొసీజర్ చెప్తాను అండ్ మనకి పబ్లిక్లో వన్ యూఎస్ చేసి స్టేక్ చేస్తే మనకి జీరో పాయింట్ టూ వన్ ఫైవ్ వేల డాక్యంస్ అయితే వస్తాయి సో అది పూల్ అవుతుంది ఆ పూల్ ఫిల్ అయ్యే లోపు ఫస్ట్ ఫస్ట్ లో స్టేక్ చేస్తే ఎక్కువ టోకెన్స్ అయితే వస్తాయి సో ఎలా చేయాలి ఏం చేయాలి అనే ప్రొసీజర్ టెలిగ్రామ్ చెప్తాను టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి అండ్ కైబర్ స్వాప్ చేసుకోండి కైబర్ స్వాప్లో ఫైవ్ కేఎన్సీ టోకెన్స్ వస్తాయి అండ్ ఫైబర్స్ కైబర్ స్వాప్ ఏదైతుందో వన్ అకౌంట్కి ఫైవ్ టూ అకౌంట్కి టెన్ అయితే చేసుకోవచ్చు మినిమమ్ టువెల్వ్ యూజిటీ స్వాపింగ్ అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేడం డోంట్ మిస్ లు టెన్ జాయిన్ ది గ్రామ్ బాయ్ బాయ్ నావ్ జై హింద్